करोना सोकिन वाल संख्य 5 लक्षल चेरवल डाक्टर्लु नर्सुलु पोलीसुलु तो पाटु पारिशुद्ध कार्मिकुलु अंगनवाडी वर्कर्लु कूडा एदुर्कोवडंलो पोराटं चेस्तुन्नारु। तेलंगाणा अंगनवाडी वर्कर्स अंड हेल्पर यूनियन राष्ट्र कार्यदर्शी जिलकर पद्मगारितो फेस टू फेस तीसुकुन्नां। मान्यवारी टीवीकी स्वागतं। नमस्कारं अंडी पद्मगारु। नमस्कारं मान्यवारी टीवी वारिकी। ఇవాల దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీలు వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని కరోనా నేపథ్యంలో అంగన్వాడీ ఏదైతే కోవిడ్-19 మార్చి 22న లాక్ డౌన్ కేటాయించారు, ఆ లాక్ డౌన్ సందర్భంగా కూడా ఎక్కడైతే క్వారంటైన్లు గాని ఎక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్లి సర్వేలు చేసి అధికారులకు వాళ్ళని గుర్తించి పంపించి సర్వేలు చేసి నమోదు చేసి అట్లాంటి ఎవరైనా కరోనాకు సంబంధించి కేసులు ఉన్నా గాని వాళ్ళని క్వారంటైన్లో పెట్టి బోర్డర్లో కాపలు కాసే దాంట్లో ఈ రోజు అంగన్వాడీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు। అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడతాయి। ఈ కరోనా నేపథ్యంలో కూడా ఈ లాక్ డౌన్ విధించి అనేక పేద ప్రజలు బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అంగన్వాడీలు ఒక సేవా దృక్పథంతో కూడా సూసుమలు బియ్యం రకరకాల ఆ గ్రామాల్లో సర్వీస్ చేస్తున్నటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి కొంతమంది దాతల దగ్గర నుండి కావచ్చు వాళ్ళ సొంతంగా కావచ్చు అట్లా కొంత సహకరించి కూడా ఈ లాక్ డౌన్ సందర్భంలో ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది। అంతే కాదు చూసినప్పుడైతే ఎవరైతే విదేశాల నుంచి వచ్చి అప్పుడు ప్రారంభంలోనేమో అంగన్వాడి టీచరు లాక్ డౌన్ విధించిన మార్చి నెల కొన్ని సర్వేలు చేసిన సందర్భంలో ప్రజలు స్వాగతించారు వాళ్ళని ఏమల్లే, కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా విస్తరించింది విపరీతంగా పాకిపోయినటువంటి నేపథ్యంలో అంగన్వాడి టీచర్స్ కనుక ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఇంటికి కూడా రాని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। ఒక పక్కనేమో పైన ఉన్నటువంటి అధికారులేమో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళు పలాన రాష్ట్రం నుండి వచ్చారు కాబట్టి ఆ తెలుసుకొని ఆ వివరాలు మాకు పంపియండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ అంగన్వాడి టీచర్ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నువ్వు మాకు మా దగ్గరికి రావద్దు ఎక్కడెక్కడ నుంచో తిరిగి వస్తావు లేని జబ్బులు మాకు అంటిస్తావు నువ్వు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇప్పుడు కరోనా ఒక పక్క విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అంగన్వాడి వర్కర్ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వారంటైన్ల దగ్గర కాపలా ఉండాలి బార్డర్ల దగ్గర కాపలా ఉండాలి విదేశాల నుంచి వచ్చి వాళ్ళకు అట్లాంటి నమూనాలు రాకుండా ఉన్నట్టయితే సోకినట్లు ఎవరైతే వాళ్ళ ఇంట్లో కాపలా ఉండాలి, అయినా సరే ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడతలేదు, వాళ్ళకు ఎటువంటి గుర్తింపు లేదు ఎటువంటి సేఫ్టీ పరికరాలు లేవు। ఈ మధ్య కాలం చూసినట్టయితే హెల్త్‌లో బీమా సౌకర్యం కల్పించింది ప్రభుత్వం, ఆ బీమా సౌకర్యంలో ఎవరు ఉన్నారంటే డాక్టర్లు ఉన్నారు నర్సులు ఉన్నారు అంటే పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప మరి అందులో అంగన్వాడీలు కూడా ప్రత్యేక పాత్ర ముందు వరుసలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సర్వీస్ చేసి సేవలు ఇస్తున్నారు, కానీ వీళ్ళను ప్రభుత్వం గుర్తించేటువంటి పరిస్థితి లేదు। ఆ బీమా సౌకర్యంలో ఎటువంటి సౌకర్యం వీళ్ళకి లేదు, ఏదైతే ప్రభుత్వం జీతాల కోత విధించు ఆ కోతలో కూడా 10% సర్వీస్ చేసుడు ఒక పక్క ప్లస్ పోషకాహారం ఇస్తూ ఇంటింటికి పోషకాహారం అందిస్తూ ఇట్లాంటి చేసినప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించకపోగా బీమా సౌకర్యం కల్పించకపోగా ఇంకా జీతాలు కూడా కట్ చేసినటువంటి నేపథ్యం కనబడతాము। అందుకోసమే ప్రభుత్వం మేము అడుగుతున్నది ఒకటే, ఇప్పుడు ఆశా వర్కర్లే కాదు అది ఎవరైతే నర్సులు డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ కార్మికులే కాకుండా అందులో అంగన్వాడి కార్యకర్తలు కూడా ఈ కరోనా నేపథ్యం కరోని కట్టడి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళని సేవను గుర్తించి వాళ్లకు కావాల్సినటువంటి రక్షణ పరికరాలు ఆ బీమాలో సౌకర్యం కల్పించాలి రక్షణ పరికరాలు కల్పించాలి, ఏదన్నా ఈ కోవిడ్-19 సోకినట్టయితే వాళ్లకు వైద్యం అందించే దాంట్లో కూడా ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించాలి, వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థికంగా ఏదన్నా సహకారం చేయాల్సినటువంటి ఆ సహకారం చేయాలని కూడా మేము తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి కూడా డిమాండ్ చేస్తున్నాం।
మేడం గారు కరోనా తోటి అంగన్వాడి కార్యకర్తలు గాని వర్కర్లు గాని ఎవరైనా చనిపోయారా ఇప్పటివరకు సార్ అయితే ఈ కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా చూసినట్లయితే కరోనాతో చనిపోయినటువంటి వాళ్ళు ఆరుగురు 6 మెంబర్స్ చనిపోయారు అనేది ప్రభుత్వం గుర్తించడం జరిగింది అయితే మన జిల్లాలో కూడా మన రాష్ట్రాల్లో కూడా కొంతమంది అంగన్వాడి టీచర్ ఈ సర్వీస్ చేస్తున్న నేపథ్యంలోనే చనిపోయారు కానీ వాళ్ళకి పరీక్ష చేస్తే కదా ఈ కోవిడ్-19 సోకి చనిపోయింది అనేది టెస్టులు లేవు ఏమన్నా అట్లా చనిపోయినటువంటి అంగన్వాడిలను ఎండ దెబ్బ తగిలింది లేదా ఇదో ఇతరతర జబ్బులు వచ్చాయి అని చెప్పారు కానీ టెస్ట్ చేస్తే గనక ఆ కోవిడ్-19 వచ్చి చనిపోయేదనే తెలిసేది అట్లాంటి టెస్టులు ఏం చేయట్లేదు అట్లాంటి టెస్ట్ చేసేటువంటి పరికరాలు కూడా అందుబాటులో ఉంచట్లేదు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు టెస్టులు అనేది చేయట్లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఆ నేపథ్యంలో చనిపోయి ఉండొచ్చు దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పటికైతే కోవిడ్-19 చనిపోయినటువంటి వాళ్ళు ఆరుగురు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అయితే ఇంకా అట్లా చనిపోయినటువంటి వాళ్ళు లేరనేది ప్రభుత్వం చేస్తుంది కానీ మా లెక్కల ప్రకారం ఆ పద్ధతిలో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారనేది మా అనుమానం వాళ్ళకి గనుక టెస్టులు చేస్తే కరోనా వచ్చిందో లేదనేది తెలిసేది టెస్టులు చేయకుండానే చేయటం అనేది జరిగింది అని ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తూ ఎండ దెబ్బ తగిలి చనిపోయింది ఇంకా ఇతరతర చాకులు చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం గారు కరోనాను అడికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల మీద మీ అభిప్రాయం ఏంటి కరోనా నేపథ్యం వచ్చినప్పుడు ముందుగా ఇది ఇతర దేశాల్లో జనవరి నెల నుండి డిసెంబర్ జనవరి నుండి విస్తరించినటువంటి పరిస్థితి ఉంది ఆయా దేశాల్లో కరోనా సోకి విపరీతంగా చనిపోతున్నారనేది మన దేశంలో కూడా అక్కడక్కడ వార్తల్లో అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఆ వచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని చాలా కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణ చూసినట్లయితే మన రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారే ఆది మనల్ని ఏం చేయేది పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే చనిపోతుంది అది ఆ వైరస్ చనిపోతుంది కాబట్టి అట్లాంటి మాటలతోటి నెగ్లిజెన్స్ చేయటం వల్ల ఈరోజు ఈ కరోనా విరుద్ధించినటువంటిది అనేది మనం చెప్పాలి అది ఇది అరికట్టడంలో కూడా ప్రభుత్వం గాని అక్కడ ఎప్పుడైతే మన మార్చి 5 లాక్డౌన్ అక్కడ విస్తరిస్తుందని చెప్పి సడన్లీగా లాక్డౌన్ కొనసాగించారు లాక్డౌన్ కొనసాగించటానికి అలాగే మన దేశంలో చాలా మంది రాష్ట్రాల్లో కూడా వలస కార్మికులు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతుకు తెరువు కోసం బతికినటువంటి ఉంది ఇందులో చాలా మంది పేదలే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసి బతుకునేటువంటి వాళ్ళు కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం సడన్లీ లాక్డౌన్ విధించటం వల్ల ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టక్ అయిపోవడం జరిగింది ఈ స్టక్ అయిపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ చాలా మంది అనేక తిండికి అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది వేల మంది లక్షల మంది కూడా రోడ్డు దారిలో పట్టి చెప్పులు అరిగిపోయి నొప్పి పెట్టి చాలా మందిగా లెక్కలేనన్ని మంది కూడా రహదారులు నడుచుకుంటూ తన సొంత ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ సందర్భంలో లేకపోతే అయితే ప్రభుత్వం లాక్డౌన్ విధించడం దాన్ని మంచిదే మేము స్వాగతిస్తున్నాం కానీ ఇదే సందర్భంలో ఎక్కడైతే వలస కూలీలు కానీ ఇతర దేశాల నుంచి కానీ 2 డేస్ ఇచ్చి టైం ఇచ్చి 1-2 రోజులు టైం ఇచ్చి మీరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి వెళ్ళిపోవాలి కరోనా వైరస్ ఇది విజృంభిస్తుంది కాబట్టి మేము లాక్డౌన్ విధించాలనుకుంటున్నామని చెప్పి ముందస్తుగానే ప్రజలకు హెచ్చరిక చేసి ఎక్కడోళ్ళని అక్కడ పంపించిన తర్వాత లాక్డౌన్ చేస్తుంటే బాగుంటుంది కానీ అది గడిచి అయిపోయిన తర్వాత సడన్లీ లాక్డౌన్ విధించిన తర్వాత ఈ వైరస్ ఎక్కువైపోయిన తర్వాత చాలా మంది చనిపోయి కూటికి లేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ దొంగ సాటుమునైనా తమ తమ దేశాలకు వచ్చారు ఈ నేపథ్యంలో ఈ వైరస్ కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం కేవలం ఆ 20 రోజులు 30 రోజులు లాక్డౌన్ విధించి లాస్ వస్తుంది మా ప్రభుత్వం బడ్జెట్ లేదు అనేక అప్పుల పాలవుతున్నాం ఇక లాస్ వస్తుంది కాబట్టి ఏం చేద్దాం లాక్డౌన్ విధించకుండానే ఎవరు మీరేమైనా సేఫ్టీ పరికరాలు శానిటైజర్ ఉపయోగించండి గ్లౌజులు ఉపయోగించండి మాస్కులు పెట్టుకోండి డిస్టెన్స్ పాటించండి అని కానీ
ప్రజలకు ఈ ఏదైతే ఈ కరోనా కోవిడ్ 19 నిరాధించడంలో నిరోధించడంలో చేయాల్సిన సహకారాలు ఏమైతే కనిపిస్తలేవు ప్రభుత్వం నుంచి కనిపిస్తలేవు ఉదాహరణ మనం కేరళ వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి కేరళ రాష్ట్రాన్ని చూసినట్లయితే అక్కడ దేశంలోనే రాష్ట్రంలోనే మన దేశంలోనే మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలోనే ఈ కరోనా పాజిటివ్ నేపథ్యం ఉంది కానీ అక్కడ చూసినట్లయితే ఆ ప్రభుత్వం చాలా చక్కగా చేసినట్టు అదంటే అది అనేక పత్రికల్లో వచ్చింది అనేక టీవీ ఛానళ్ళలో వచ్చింది ఆ ప్రభుత్వం చాలా మంది పోర్తు కూడా వ్యాసాలు వచ్చినాయి మనం అంతా చూసాం కానీ అక్కడ చూసినప్పుడు వచ్చిన ఎవరైతే కోవిడ్ 19 అక్కడ కూడా ఇతర దేశాలు గల్ఫ్ లాంటి అట్లా దేశాలకు వలసపోయి బతుకు తేరినటువంటి వాళ్ళు అక్కడ విజృంభించేసరికి ఆ రాష్ట్రానికి రావటం అనేది జరిగింది ఆ వచ్చినటువంటి నేపథ్యంలో కట్టడి చేయడంలో కూడా ఆ ప్రభుత్వం చాలా చురుకైన పాత్ర పోసిందని చెప్పుకోవచ్చు ఎవరైతే పేదలు కానీ ఇతర ఎవరికైనా సరే కోవిడ్ 19 వచ్చిన తర్వాత హాస్పిటల్ సంఖ్య పెంచారు డాక్టర్ల సంఖ్య పెంచారు నర్సులకు కూడా సంఖ్య పెంచారు పెంచిన ఎవరైతే కోవిడ్ 19 సోకినట్టయితే ఖచ్చితంగా ఆయన క్వారంటైన్కి పంపించారు క్వారంటైన్లో దగ్గర నుండి సేవ చేశారు అంతేకాదు ప్లేస్ ఉంటే ఇంట్లో కూడా అట్లాంటి లక్షణాలు కొద్ది మాత్రంలో ఉన్నట్టయితే ఆ ఇంట్లోనే ఉంటే క్వారంటైన్లు పెట్టారు ఆ ఇంట్లో కూడా అంత 4 గదులు 5 గదుల స్థలం లేనటువంటి వాళ్ళని కూడా బయట ఒక లాడ్జీలు తీసుకొని ఈ లాడ్జీలలో కూడా పెట్టి వాళ్ళకు వైద్యం అందించి అంతేకాదు ఈ కరోనా నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఫుడ్ సప్లై ఎవరైతే బయటకు వస్తుంది తినడానికి పోషకాహారం తీసుకోవాలంటే సరుకులు అదంతా బయటకు పోయి కొనవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి నిత్యవసర సరుకులు కూడా 16 రకాల సరుకులు వాళ్ళ ఇండ్ల ముందుకే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు అందులో యాక్టివ్ పర్సెంట్ ఆరోగ్యవంతులైనటువంటి పిల్లలను కూడా చాలా మందిని వాలంటీర్లో పెట్టుకొని కూడా సర్వీస్ చేసి అక్కడ అంతేకాదు బయటికి వెళ్ళినటువంటి వాళ్ళగా డిస్టెంట్ ఉండడం కోసం గొడుగులు కూడా సప్లై చేసింది ఆ ప్రజలకు చేసి ఆ రకంగా మొదటి పాజిటివ్ కేసు అయినటువంటి కేరళలో ఈ రోజు చూసినట్టు చాలా తక్కువ కేసులు ఉన్నాయి చనిపోయిన వాళ్ళ సంఖ్య చూసినప్పుడు కూడా చాలా తక్కువ కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో చూసినప్పుడు కానీ ఈ విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి అట్లాగే టెస్టుల సంఖ్య లేదు హాస్పిటల్ సంఖ్య గాంధీ హాస్పిటల్ మనం చూస్తున్నాం శవాల పక్కకే మంచోళ్ళు కూసబెడితే మంచోళ్ళు కూడా కేసులు వచ్చినట్టు పరిస్థితి ఉంది ఉదాహరణ చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమ్మాయి నర్సుగా ప్రైవేట్ హాస్పిటల్ పనిచేసి కరోనా వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది ఆ అమ్మాయి అక్కడికి వెళ్తే గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఆమెకు టెస్ట్ కూడా చేయాలి ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నీకేం లేదమ్మా వెళ్ళిపో అన్నారు వెళ్ళిపో అంటే ఆమె అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసుకోకుండా కొత్తగూడెం జిల్లా వాళ్ళు రాయడానికి అనేక ఛానళ్ళలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా వచ్చిన వాళ్ళకేమో టెస్టులు లేవు వచ్చిన వాళ్ళు కరోనా సోకిందని పోయినా కూడా వైద్యం చేయడానికి డాక్టర్లు సరిగా లేరు ఆ సిబ్బంది సరిగా లేరు హాస్పిటల్ బెడ్స్ లేవు అట్లాంటి హాస్పిటల్లో గదుల సంఖ్యలు కూడా లేవు కాబట్టి ఈ రకంగా ఒక రాష్ట్ర ఒక ఉదాహరణ చూసినట్టయితే దేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది రాష్ట్రంలో కూడా ఇంకా విపరీతంగా పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఏం పట్టించుకోవట్లేదు టెస్టుల సంఖ్య పెంచాలనేది కూడా మేము అడుగుతున్నాం టెస్టుల సంఖ్య పెంచాలి ఏదైతే ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా కోవిడ్ 19 చేసేటువంటి టెస్టుల సంఖ్య పెంచాలి సిబ్బంది సంఖ్య పెంచాలి హాస్పిటల్ సంఖ్య అనేక కాలేజీలు గవర్నమెంట్ కొన్ని ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకొని ఎక్కడికక్కడ విధించి ఏవైతే కోవిడ్ 19 సోకినటువంటి వాళ్ళు దీనికి చూసినట్టు కూడా చాలామంది పేదలే ఇందులో బలవుతున్న ఈ ఆరోగ్యం గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మరి వీళ్ళకి అందించేటువంటి పోషకాహారం ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది ఏం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కేవలం 1500 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసింది 1500 రూపాయలు 12 కేజీలు బియ్యం అంటే ఈ బియ్యంతో ఎలా బతకాలి 1500 రూపాయలతో 4 ఉన్నటువంటి కుటుంబం ఎలా బతుకుతుంది కోవిడ్ 19 సోకినటువంటి వాళ్ళు క్వారంటైన్ లో పెడితే వాళ్ళు అందులో ఉండాలి అట్లాంటి అట్లాంటి సోకినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా సప్లై చేస్తూ భోజనంలో కూడా పోషకాహారాన్ని కూడా బలమైంది అందిస్తే ఈ సందర్భంలో సరే లాక్డౌన్ విధించలేదు విచ్చలవిడిగా మాస్కులు గ్లౌజులు పెట్టుకోండి శానిటైజర్ రుద్దుకోండి అని చెప్పేసి అనేక పర్మిషన్లు ఇచ్చింది క్వారంటైన్ లాగా విధించి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కేరళ ప్రభుత్వం మనం చూసినట్టుగా 16 రకాల ఇంట్లోకు నిత్యవసర సరుకులు ఏవైతే ఉన్నాయో అందుబాటులో ఉంచినట్టయితే ఖచ్చితంగా ఈ కోవిడ్ 19 అరికంటే దాన్ని కృషి చేస్తారు అంతేకాదు పిహెచ్ఈ ఇప్పుడు ప్రతి మండలంలో ఉన్నాయి ప్రతి మండలంలో చూసినట్టే 4-5 పిహెచ్ఈలు ఉన్నాయి
సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 4-5 పిహెచ్ లో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నైట్ డాక్టర్ ఉండాలి, నైట్ ఉండాలి, పగలు ఉండాలి, 24 గంటలు వైద్య సిబ్బంది ఒక నలుగురితో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏ మండలంలో ఆ మండలంలో కూడా ఈ కరోనా నివారించేదానికి ఉంటుంది. కాబట్టి అట్లాంటి చర్యలు ఏం ప్రభుత్వం చేసుకోకుండా ఒకందుకు చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరోనా అరికట్టడంలో విఫలం చెందిందని మేడం. చివరిగా అంగన్వాడీ వర్కర్స్ రక్షణ కోసం ఈ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఈ రోజు కోవిడ్-19 ఈ మహమ్మారి ఈ కరోనా నివారించడంలో ముందు వరుసలో అంగన్వాడీలు ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు ఈ సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో కోవిడ్-19 సోకేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా బీమా సౌకర్యం కల్పించాలి. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో కోవిడ్-19 సోకి చనిపోయినటువంటి వాళ్ళకు 50 లక్షలు కేటాయించింది. ఆ 50 లక్షలు ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్కు టీచర్స్ కానీ వర్కర్స్ కానీ వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు అది చూకి క్వారంటైన్లో గనక వైద్యం చేసుకున్నట్టయితే ఆ వైద్య ఖర్చులు భరిస్తూ ఆ కుటుంబానికి కూడా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు శానిటైజర్ కావచ్చు, గ్లౌజులు కావచ్చు, మాస్కులు కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇవి కూడా అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ సంఖ్యలో అందించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు సేఫ్టీ, ఎందుకంటే పేషెంట్ అంటే తెలిసినా కూడా దగ్గరికి వెళ్ళేటువంటి సర్వీస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫుల్ మాస్క్ ఉండేటువంటి కూడా డ్రెస్ కోడ్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లలు చిన్నపిల్లల దగ్గర కూడా వెళ్ళటటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి ఒక వర్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఆరోగ్య కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు ఏదైతే ప్రభుత్వం కూడా గిఫ్ట్ ప్రకటించింది ఆ గిఫ్ట్ 5,000 కూడా మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ సేవలు గుర్తించి ప్రభుత్వం ఎటువంటి సహకారం ఈ కోవిడ్-19 నేపథ్యంలో అందిస్తున్నటువంటి పరిస్థితి లేదని గుర్తించి మా సర్వీస్ కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రభుత్వం అందిస్తున్న సర్వీసులు ఏంటని కానీ మా సమస్యలు అడిగి తెలుసుకొని మాతో ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి మాన్యవారి టీవీకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ స్టేట్ కార్యదర్శి జిల్కర్ పద్మగారితో ఇంటర్వ్యూని. సబ్స్క్రైబ్ చేయండి మాన్యవారి టీవీ, చూస్తూనే ఉండండి. జై భీమ్.